హాయ్ ఫ్రెండ్స్ మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేయే ముందు మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాను సో మీరు కామెంట్స్లో సమాధానం చెప్తారో లేకపోతే మీ మనసులో మీరు సమానం చెప్పుకుంటారు నాకు అనవసరం సో ఏంటంటే గవర్నమెంట్ జాబేనా అండి మనకు అంటే భవిష్యత్తు మనకు ఉపాధినిచ్చేది మనం సాకేది గవర్నమెంట్ జాబేనా అది రాకపోతే ఇంకేమీ మనం బతకలేమా అని మీరు ప్రశ్నించుకోండి ఖచ్చితంగా సో ఇలా ఎందుకు అడుగుతున్నాను అంటే ఒక కారణం ఉంది అలాగే ముప్పై ఐదేళ్ళు అయిపోయి అది నలభై ఏళ్ళు అయిపోయి ఉంటుంది డిగ్రీ పూర్తయ్యి కానీ అంటే డిగ్రీలో అంటే నార్మల్గా మనం చదువుతూ ఉంటాం కాబట్టి మూడేళ్ళు మనకు మంచిగా మార్క్స్ వచ్చేసి ఉంటాయి కానీ ఆ మార్క్స్ మనకు ఎందుకు ఉపయోగపడవు కదా ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే ఖచ్చితంగా మనము రిటర్న్ ఎగ్జామినేషన్ రాయాలి సో అందులో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారంగా మనకి జాబ్ ఇస్తారు ఇప్పుడు ఉండే పోటీలో సాధ్యమయ్యే పని చాలా అవ్వడం లేదు అసాధ్యమైతే నేను చెప్పను సో అలాంటి వాళ్ళు మాకు వయసు అయితే అర్హత దాటిపోయింది మంచి మార్క్స్ ఉన్నాయి కానీ పోటీలను సాధించలేకపోతున్నా మంచి బాధపడే వాళ్ళకు ఇదొక సూపర్ సూపర్ అవకాశం సో మీకు మంచి మంచి కంపెనీలలో కేవలం మీకు వచ్చిన మార్కుల ఆధారంగా అంటే డిగ్రీలు ఏదైతే మీకు మార్క్స్ వస్తాయో మంచి మెరిట్ ఉంటుందో అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎటువంటి ఎగ్జామ్ లేకుండా కేవలం మీ మార్కుల ఆధారంగానే మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుందనమాట ఒక రెండేళ్ళు కోర్సు పూర్తి చేసిన తర్వాత ప్రముఖ కంపెనీలలో మీరు జాబ్స్ అయితే సాధించవచ్చు ఇంకా నేను ఊహించను చాలా ఇంతవరకు ఊరించింది చాలు ఇక్కడ ఊరించిన ప్రతి విషయం కూడా ముమ్మాటికి నిజమండి సో ఇప్పుడు మీరే చూడండి అన్న ఒక రెండేళ్ళు నాది కాదన్నా ఇప్పటికే ఎన్నో ఇల్లు వెయిట్ చేసిన నేను ఇంతవరకు ఒక నాకు జాబ్ రాలే వెయిట్ చేసి వెయిట్ చేసి ఇబ్బా విసుగు వచ్చేస్తుంది అని మీ మనసులో ఉందా అయితే చూడండి ఒక రెండేళ్ళు మీది కాదనుకోండి అంతే ఒక రెండేళ్ళు కాదనుకోండి మంచి మంచి సంస్థల్లో ఎలాంటి సంస్థలు అంటే చూడండి నైక్ అడిడాస్ అలాగే పూమా ఇంకా రిలియన్స్ కంపెనీ బిర్లా ఆదిత్య బిర్లా కంపెనీ ఫ్యూచర్ గ్రూప్ ఇలాంటి మంచి మంచి కంపెనీలు టాటా ఇంటర్నేషనల్ ఇలా మంచి మంచి కంపెనీల్లో మీరు పొజిషన్స్ మంచి పొజిషన్స్లో జాబులు అయితే ఉండొచ్చు సో ఎలా అన్న ఎలా చూడండి మనకు ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడపడం జరుగుతుందనమాట సో మనం రోజు వేసుకునే చెప్పులు ఏదైతే ఉన్నాయో అవి రకరకాల డిజైన్లు అయితే ఉంటాయి మీరు గమనించే ఉంటారు మీరు కూడా రకరకాల డిజైన్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు ఎందుకంటే మీకు నచ్చిన డిజైన్ మీరు వేసుకుంటూ ఉంటారు సో ఆ డిజైన్లు ఎవరు తయారు చేస్తున్నారు అటువంటి డిజైన్ చేసే పని అనమాట మంచి మంచి ఫుట్వేర్ కంపెనీస్లో కానీ లేదంటే ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీస్లో మనకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా జాబ్స్ లోకి తీసుకోవడం జరుగుతుంది కంపల్సరీగా జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట మనకు ఎఫ్డిఐ ఈ యొక్క సంస్థ జనవరిలోనే మనకు ప్రకటన విడుదల చేసిందండి ఒక ఆ యొక్క సీట్ల కోసం కానీ ఈ కరోనా కారణంగా జూలై ఇరవై ఆరో తారీఖున జరగాల్సిన ప్రవేశ పరీక్ష అంటే ఆల్ ఇండియా స్కిల్ టెస్ట్ పెడతారు అది రద్దయిపోయింది ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం మీకు వచ్చిన మార్కుల ఆధారంగా మేము మిమ్మల్ని ఎంపిక చేస్తామని చెప్పి ప్రకటన అయితే విడుదల చేశారు అదే మీ ముందు కనబడుతుంది ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్లకు అలాగే డిగ్రీ చదివిన వాళ్ళకు సపరేట్గా సపరేట్గా కోర్సులు అనమాట ఇంటర్మీడియట్ వాళ్ళకు వయసు అర్హత ఉంది డిగ్రీ వాళ్ళకైతే అస్సలు వయసు అర్హత లేదనమాట వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంతే మీ అక్కడ దగ్గర మార్కులు ఉంటే ఒక రెండు మీద కాదనుకుంటే రెండు వేల తర్వాత మంచి కంపెనీలో మీరు జాబ్లో ఉంటారు ఇంతకంటే మంచి అవకాశం మనకు వస్తుందండి ఏం గవర్నమెంట్ జాబే కావాలన్నా మంచి అవకాశం వస్తే ఎక్కడైనా పర్లేదు మనకు బాగుండాలి మనం అంతే సో ఇక్కడ చూడండి రివైజ్డ్ సెలెక్షన్ క్రైటీరియా ఫర్ అండర్డ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ సో ఎందుకంటే ఇంతకుముందు వచ్చింది నోటిఫికేషన్ సో అప్పుడైతే వాయిదా పడిపోయింది ఎగ్జామ్స్ జరగలేదు సో మళ్ళీ ఇచ్చారనమాట ఇక్కడ ట్వెల్త్ కేవలం ఇంటర్మీడియట్తో వచ్చే వాళ్ళకి వచ్చిన మార్కుల ఆధారంగా బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అలాగే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బీబీఏ ఈ అయితే అందిస్తుంది సో ఈ బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఈ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఈ యొక్క కోర్సుల్లో కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో మనము సెలెక్ట్ అయిపోతాము ఓకే సో మనకేంటంటే మూడేళ్ళు ట్రైనింగ్ ఉంటుంది బ్యాచర్ ఆఫ్ అడ్మి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బీబీఏ కోర్సుల్లో రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెంటైస్ అలాగే బ్యాచలర్ ఆఫ్ డిజైన్ దీనికి నాలుగేళ్ళు ఉంటుందన్నమాట దీంట్లో వచ్చేసి ఫుట్వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ లెదర్ గూడ్స్ అండ్ అసెసరీస్ డిజైన్ ఫ్యాషన్ డిజైన్ వీటిపైన మనకు శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక డిగ్రీ వాళ్ళకు చూసినట్లయితే మాస్టర్ ఆఫ్ డిజైన్ రెండు సంవత్సరాలు అలాగే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రెండు సంవత్సరాలు కోర్సులు అయితే ఉన్నాయి సో ఇక్కడ మాస్టర్ ఆఫ్ డిజైన్ పక్కన పెట్టేయండి ఎందుకంటే అది దానికి సంబంధించిన కోర్సులు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకే కానీ నేను ఏదైనా డిగ్రీ అని చెప్పాను కదా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ రెండు సంవత్సరాల కోర్సు రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెస్లో ఈ కోర్సులు చేసిన వాళ్ళకి ఏ డిగ్రీ అయినా పర్లేదనమాట సో మీకు జూలై ఇరవై ఐదో తారీఖు లాస్ట్ డేట్ తక్కువ సమయం ముందు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి అప్లై లింక్ కింద ఇస్తాను నేను మీకు ఈ కోర్సులు చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ కంపెనీస్ అయితే మనం తీసుకుంటున్నాయి ప్రామినెంట్ రిక్రూటర్స్ సో ప్రముఖ సంస్థలు ఏంటంటే జరా మార్క్స్ అండ్ స్పెన్సర్ నైక్ అడిడాస్ ఇక డెక్త్లాన్ పూమా యునిక్లో షాపర్ స్టాప్ ఐటీసీ విల్స్ లైఫ్ స్టైల్ టామీ హైఫ్లయర్ ఫ్యూచర్ గ్రూప్ బాటా ఇండియా ఆదిత్య బిర్లా గ్రూప్ రిలయన్స్ లగ్జరీ బ్రాండ్స్ అలాగే సభ్యసాచి టాటా ఇంటర్నేషనల్ సో ఈ యొక్క ప్రముఖ సంస్థల్లో మనకైతే జాబ్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ఇంకా మనకు ఎక్కడ ఈ క్యాంపస్ ఎక్కడ ఉంటుంది మన తెలుగు రాష్ట్రంలో ఉంటుందంటే అంటే ఖచ్చితంగా అండి చూడండి హైదరాబాద్లో ఉంది ఇంకా హైదరాబాద్తో పాటు పన్నెండు మన దేశం దేశవ్యాప్తంగా పన్నెండు సెంటర్స్లో అయితే మనకు ఈ యొక్క శిక్షణ అయితే ఇస్తారు మనకైతే హైదరాబాద్లో ఉంది హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడు ఎన్ని ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి అనేది మనం చూద్దాం ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు మనకు పూర్తి వివరాలు అనేది నోటీస్ అని చెప్పేసి ఇక్కడ నోటీస్ స్టార్టింగ్లో ఏముందంటే కోవిడ్ నైన్టీన్ పాండమిక్ కారణంగా రిలీజ్ అయిన మా ప్రకటన మేము వాయిదా పడడం జరిగింది అలాగే ఎగ్జామ్స్ కూడా వాయిదా పడిపోయాయి ఇప్పుడు మేము ఈ ప్రకారంగా ఎంపిక చేస్తున్నాము అని చెప్పి అనమాట సో ఏ ప్రకారంగా అంటే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఎటువంటి ప్రకారంగా అయితే అడ్మిషన్స్ ఇస్తున్నారంటే కేవలం వాళ్ళకు వచ్చిన మార్కుల ఆధారంగా మేము అడ్మిషన్స్ అయితే ఇస్తున్నాం అంటే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళైనా మాకు డిప్లొమా ఉంది మూడేళ్ళు అంటే తప్పకుండా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో మీకు బ్యాచలర్ ఆఫ్ డిజైన్ అలాగే బీబీ బిఏ కోర్సుల్లో అవకాశం అయితే కల్పిస్తారు సో బ్యాచ్లర్ ఆఫ్ డిజైన్ అనేది నాలుగేళ్ళు బీబీఏ అనేది మూడేళ్ళు మీకు ముందే చెప్పాను కదా సో ఇక్కడ మాకు హైయర్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వరకు వస్తే వాళ్ళకి సీట్లు అయితే ఇస్తారు సో ఒకవేళ ఇద్దరికి అప్ అయినట్లయితే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బట్టి సో ఎవరికైతే ఓల్డర్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళకు ఎక్కువ ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా సో ఇక సేమ్ ప్రాసెస్ అనేది మాస్టర్ ఆఫ్ డిజైన్ ఎంబీఏ అయితే మాస్టర్ ఆఫ్ డిజైన్కి మనం అప్లై చేయలేం ఎందుకంటే దానికి సంబంధించిన కోర్సుల్లోనే సో మనకు డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి అందుకని మాస్టర్ ఆఫ్ డిజైన్ అనేది మనము అప్లై చేయలేము ఆకపోతే ఎంబీఏ ఓకే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ దీంట్లో మనమైతే ఖచ్చితంగా చేయొచ్చు అనమాట సో ఇక్కడ ఏంటంటే మనకు కేవలం మనకు డిగ్రీ వచ్చే మార్కుల ఆధారంగా మనం తీసుకుంటే ఎటువంటి వయసు అర్హత లేదు అది మీరు ఇంటర్మీడియట్ కోర్సులకైతే ఇరవై ఐదేళ్లకు మించకూడదు డిగ్రీ వాళ్ళకైతే ఏం అవసరం లేదండి మీకు వయసు అర్హత లేదు ఇక్కడ సో మీరు చివరి చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఓకే సో ఇంకెందుకు ఆలస్యం అండి కింద లింక్ ఇస్తాను సో కింద లింక్ ద్వారా అప్లై చేసుకోండి ఆల్రెడీ ముందు అప్లై చేసుకున్న మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇంకా మనకు చూడండి ఎలాంటి అంటే ఈ కోర్సులు చేసిన వాళ్లకు ఎలాంటి పొజిషన్స్ అయితే ఉంటాయి అనేది చూద్దాం ఇప్పుడు చూడండి మనకి ఎలాంటి ఉద్యోగాలు అయితే ఉంటాయి అంటే చూడండి బీబీఏ అలాగే ఎంబీఏ బీబీ అనేది ఇంటర్వాల్ చేసి పూర్తి చేసింది ఎంబీ అనేది డిగ్రీ వాళ్ళు పూర్తి చేసింది ఇవి పూర్తి చేసిన వాళ్లకు ఏరియా మేనేజర్ ఫ్లోర్ మేనేజర్ స్టోర్ మేనేజర్ ఇంకా మేనేజ్మెంట్ ట్రైని సో ఇంకా మొదలైన హోదాలతో మనకైతే ఈ యొక్క పాదరక్షలు అంటే చెప్పులు తయారు చేసే కంపెనీలు వీటి సంస్థలు రిటైన్ చేయడంలో ఉద్యోగాలు అయితే ఉంటాయి మనకు ఎక్కువగా మనకు కార్పొరేట్ రిటైల్ దుకాణాలు అంటే అడిడాస్ యాక్షన్ బాటా ప్యూమా ఫ్యూచర్ గ్రూపు గ్లోబస్ కాదిమ్స్ లైఫ్ స్టైలు ల్యాండ్ మార్క్ బా చెప్పుకుంటూ పోతే ఇటువంటి అంటే చాలా కంపెనీల్లో వుడ్ల్యాండ్ సో ఇలా మంచి మంచి కంపెనీలు ఆ ఎవ్రీడే విద్యార్థులకు క్యాంపస్ ద్వారా ఉద్యోగాలు అయితే కల్పిస్తున్నాయి ఓకేనా సో ఇలా ఇదే కాక ఫ్యాషన్ డిజైన్ కోర్సులు చదివినవారంటే బ్యాచర్ ఆఫ్ డిజైన్ చదువుతారు కదా ఫ్యాషన్ డిజైన్ సో వాళ్ళకు కాస్ట్యూమ్ డిజైనర్గా ఫ్యాషన్ కన్సల్టెంట్గా పర్సనల్ స్టైలిస్ట్గా ఫ్యాషన్ మర్చండైజర్గా ఫ్రీలాన్స్ డిజైనర్గా సో ఇటువంటి ఉద్యోగాలు అయితే ఉంటాయి సో ఎవరు మిస్ చేయొద్దండి మీకు ఎన్నెన్ని సీట్లు ఉన్నాయంటే బ్యాచర్ ఆఫ్ డిజైన్లో అంటే ఇంటర్మీడియట్ వాళ్లకు ఫుట్వేర్ అండ్ డిజైన్ ప్రొడక్షన్లో తొమ్మిది వందల ఐదు లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్లో మూడు వందల ఎనభై ఐదు ఫ్యాషన్ డిజైన్లో తొమ్మిది వందల ముప్పై సీట్లు ఓకే ఇంకా బీబీఏ సో రిటైల్ అండ్ మర్చెంట్ ఫ్యాషన్ డిజైన్ అనమాట బీబీఏలో మూడు వందల సీట్లు ఉన్నాయండి ఓకేనా సో ఇక పీజీ కోర్సులు అయితే చూసారో సో వాటిలో ఎంబీఏకి మాత్రమే మనం అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఏదైనా డిగ్రీ తింటుంది దీనికి దీనికి ఆ వయసు నిబంధన లేదనమాట సో మనకి ఇక్కడ మూడు వందల సీట్లు అయితే ఉన్నాయి ఇంకా మాస్టర్ ఆఫ్ డిజైన్ లెక్క నూట యాభై సీట్లు ఉన్నాయి కానీ ఫుట్వేర్ లేదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్ డిజైన్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ఈ వాటిల్లో డిగ్రీలు ఏదో పూర్తి చేస్తుంటారు వాళ్ళకి మాత్రమే అనమాట సో ఇది ఒక మంచి అవకాశం మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సో ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే